ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవులో భక్తులు పుణ్యస్థానాలను ఆచరించారు. తీరం ఒడ్డున భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. చీరాలలోని శైవ క్షేత్రాలలో భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్ లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఈపురుపాలెంలో ఉప్పుతో 6 అడుగుల శివలింగాన్ని భక్తులు తయారు చేశారు. ఈ శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని పోలీసులు తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే సముద్ర స్నానాలకు అనుమతులిచ్చారు. ఏ చేయాలంటే